ఓం గణాన అంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేతు సాదనం ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాయ సోమాయ సకల కార్యార్థ సిద్ధయే సకల సౌఖ్యం పుత్ర పౌత్రం ధనం ధాన్యం సకలా ఓం శ్రీ గురుభ్యో నమః. కేఎస్కే హోమ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము నక్షత్రాల గురించి ప్లస్ మనము గ్రహస్థితులను గురించి, ఈరోజు మేషరాశికి ఎలా ఉంటుంది, ఈ ద్వాదశ రాశులలో ప్రతి ఒక్కరికి ఎలా ఏమి జరుగుతుంది అనేది చెప్పడానికే మనము ఈరోజు కేఎస్కే ఛానల్ వారు ఈరోజు మనము రాబోయే భవిష్యత్తు, రాబోయే గ్రహచారాలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి, మిగతా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో ఈరోజు నుంచి మనం చెబుతున్నాము. అందుకని అందరూ కూడా శ్రద్ధగా విని రాబోయే భవిష్యత్తులో మనకు వచ్చే విపత్తులను మనము అధిగమించడానికి చక్కగా మనము వాటికి గోచారరీత్య మనం చేసుకుంటూ మనం ఆ శుభ ఫలితాలను మనం ఆస్వాదిస్తుందామని చెప్పి ప్రారంభం చేస్తున్నాం. ముందు మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురుడు రేపు మే 1వ తారీఖు నుంచి ఈయన గురువు ద్వితీయంలోకి వస్తాడు. మొన్నటిదాకా జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చినందువల్ల లేనిపోని సమస్యలు, లేనిపోని కార్యములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు మే 1వ తారీఖు నుంచి గురుడు ద్వితీయంలోకి వచ్చినందువలన గురువు సంవత్సరాది 34 2000 సంవత్సరం జన్మస్థానం ఉండటం వలన చేయి వృత్తు ఉద్యోగ వ్యాపార వ్యవహార ందు జాగ్రత్తగా వెలగవలను. వ్యాపార మూలకముగా కష్ట నష్టములను, కుటుంబ మూలకముగా కూర జంతువుల వల్ల భయము, అజీర్ణ వ్యాధి, ఉష్ణ సంబంధ వ్యాధులతో మొన్నటిదాకా చేలిపోని సంబంధాలు వచ్చాయి. 1/5/2024 క్రోధినామ సంవత్సరములో ఈ సంవత్సరము ద్వితీయ స్థానంలో ఉండడం వలన అన్ని రంగాల వారికి అనుకూలముగా చేయు వ్యాపారం నందు మంచి లాభములు, ఏమి చేసినా అన్నీ కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో తక్కువ లాభములు, వీరు ఏది చేసినా వారికి అత్యంత శుభ ఫలితంగా ఉంటుంది. అందుకని ప్రయాణం చేయటం వలన నిరుద్యోగులకు మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారం నందు లాభములు, ఇంజనీర్లకు డాక్టర్లకు కీర్తి, కోర్టుల యందు విజయం సాధించినందువలన వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఏకాదశానంలో శని సంవత్సరమంతా కూడా ఏకాదశ స్థానం నందు ఉండటం సంచారం చేత అనుకూలతలు హెచ్చుగా ఉంటాయి. వీరికి ఈ సంవత్సరములో ఉద్యోగ వ్యవహార లాభములు, ధనప్రాప్తి కలుగును, తలిచిన ఫలములు నెరవేరును, ఉద్యోగము, వివాహము ప్రయత్నములు సిద్ధించును, విద్యార్థులకు జయము జరుగును, విదేశీయానం, ఉన్నత చదువులకు అనుకూలతలు జరుగును, విద్యార్థులు జయము, విదేశీయానము చక్కగా సాధించదు, నూతన వ్యక్తులు పరిచయాలు, భూగృహ ధనధాన్య లాభములు, మనస్సంతోషము, కీర్తి పొందుట, సమస్త వ్యాపారములందు ధనము జయించును, ధనకార్య శక్తుల చేత వీరికి అత్యంత గౌరవ ప్రతిష్టలు, మనోధైర్యము, అనుకున్న పనులు నెరవేరుట ఉండును. ఈ సంవత్సరంలో చక్కగా వీరు తలిచినదంతా కూడా శుభంగా జరుగుతుంది అని చెప్పబడుతుంది. విక్రయముల వలన ధనలాభము, మంచి ఆరోగ్యము, నూతన గృహ నిర్మాణము, తీర్థజాత్రలు వీరు చేస్తారు. బంధుమిత్ర సమయోగం వలన రాజకీయ ముందు జయము జరుగును. వీరికి శని వలన శరీర అనుకూలత, శరీర ఆరోగ్యము అన్నీ కూడా విజయప్రదముగా ఉంటుంది. రాహుకేతులు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 12వ స్థానం సంచారం చేత అధిక ఖర్చులు, విరోధములు చేత శుభ ఫలితములు ఇచ్చును. కావున ఈ రాశివారు సంవత్సర ప్రారంభమున గురుగ్రహ శాంతి, రాహుకేతువుల శాంతి జరిపించుకోవలను. సర్పసూత్త విధానముగా గ్రహముకు కాస్త పారాయణం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం సందర్శన చేత, అనేక దేవాలయాల సందర్శనం చేత వారికి అత్యంత శుభప్రదంగా ఉండి వారికి సంయోగం వలన, గురు సంచారం వలన వారికి శుభం జరుగుతుందని చెప్పి
చెప్పి ఈ మేషరాశి వారికి చెప్పబడినది. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు నేను చెప్పినందువల్ల, మీరందరూ కూడా ఆచరణ చేసినందువల్ల మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీకు ఒక ఇంట్లో ఏదన్నా ధర్మ సందేహాలు వస్తుంటాయి. చాలామంది కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది ఇదేంటి అని చెప్పేసి చాలామంది, లేకపోతే ఈ కొబ్బరికాయ కొట్టిన వల్ల మన గృహంలో ఏదన్నా ఆపద కలుగుతుందా అన్న సమస్యలు మనకు వస్తుంటాయి. అలాంటిది ధర్మ సందేహాలు కానీ వివాహం గురించి కానీ, ఇంకా దైవ సంబంధించినది కానీ, వాస్తు సంబంధించినది కానీ మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మనకు ఈ ఛానల్కు మీరు చెప్పినట్లయితే నేను మీ ధర్మ సందేహాలకు నేను నివృత్తి చేయగలనని చెప్పి నమస్కారం చేస్తున్నాను. హరి ఓం స్వస్తి.